गुरुवारं तिरुपति पद्मावती अतिथि गृहानिकि चेरुकुन्न पौर सरफराल शाख मंत्री करिमूरि वेंकट नागेश्वरराव की स्थानिक अधिकारुलु घनंगा स्वागतं पलिकारु। अनंतरं आयन मीडियातो मात्लाडारु। सिविल सप्लाई डिपार्टमेंट राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी विनूत्नमैन मार्पुलु तीसुकोच्चारु अन्नारु। राष्ट्रंलो जुलाई 1वा तेदी नुंडि मंत्री पेद्दारेड्डी रामचंद्र रेड्डी नियोजकवर्गं नुंडि गोधुम पिंडि इव्वनुन्नट्लु तेलिपारु। मोदट अन्नि पट्टण प्रांताल्लो प्रारंभिंचिन दशलवारीगा अन्नि चौक दुकाणाल्लो अंदिस्तामन्नारु। इप्पटिके ट्रैबल प्रांतालके परिमितमै కందిపప్పు నేడు రాష్ట్రమంతా ఇస్తున్నామని చెప్పారు। చిరుధాన్యాలు ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి అనేక చర్యలు చేపట్టారు। రాష్ట్రమంతా రాగులు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం। ఇప్పటికే ట్రైబల్ ప్రాంతాలకే పరిమితమైన కందిపప్పు నేడు రాష్ట్రమంతా ఇస్తున్నామని చెప్పారు। చిరుధాన్యాలు ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి అనేక చర్యలు చేపట్టారు। రాష్ట్రమంతా రాగులు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం। ఎంఎస్పి ధరలకు కొనుగోలు చేస్తున్నామని వివరించారు। రైతులను ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా రాగులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు। ప్రభుత్వానికి రైతులకు మధ్య దళారీ వ్యవస్థకు తావు లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి వారంలో రైతులకు రావాల్సిన మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు। సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గత తెలుగుదేశం టైంలో అప్పులు మయమైపోయి రకరకాలుగా డైవర్ట్ చేసి డబ్బుని ఏదైతే పసుపు కుంకాలకు కూడా 4900 కోట్ల రూపాయల్ని డబ్బుని డైవర్ట్ చేసి అస్తవ్యస్తం చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని అయోమయంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన కాణించి కూడా ఆ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద కాంటెంటేషన్ చేయించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని ఏదైతే 20000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వేరే 13800 కోట్ల రూపాయలు వేరే ఆట్లకు డైవర్ట్ చేస్తే ఆ తర్వాత ఆ 13800 కోట్లను అప్పులు మేము తీర్చి 4900 కోట్ల రూపాయలు పసుపు కుంకాలకు కూడా డైవర్ట్ చేస్తే అది కూడా తీర్చి ఒక మార్గంలో పెట్టి ఇవాల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున గతంలో ఏదైతే కందిపప్పు ఓన్లీ ట్రైబల్ ఏరియాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇవాళ మొత్తం అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం। దాంతో పాటు రేపు 1వ తారీఖున మన పొంగనూరు పెద్దరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి మన ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాం। గోధుమ పిండి కూడా ప్రజలకు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఏదైతే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా అర్బన్ ఏరియాల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం గోధుమ పిండిని। అది తర్వాత రాష్ట్రమంతా కూడా ఇచ్చేటట్టు గోధుమ పిండిని ఏర్పాటు చేస్తున్నాం। ఫస్ట్ మాత్రం రాష్ట్రమంతా అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం। అది రేపు ఫస్ట్ తారీఖున తొలిగా పెద్దలు గౌరవనీయులు పెద్దరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి స్టార్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం। ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మిల్లెట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆరోగ్యాన్ని పొందే విధంగా మరి ఏదైతే రాగులు జొన్నలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు రాయలసీమ జిల్లాలకి కూడా ఇంట్రొడ్యూస్ చేసి పైలట్ ప్రాజెక్ట్గా ఇస్తున్నాం। అలాగే ఈ రాయలసీమ ఏరియాలో ఎక్కువగా పండించే విధంగా ఆ రాగుల్ని జొన్నల్ని మేమే పర్చేజ్ చేసి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి రైతుల్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం। ఎంఎస్పి రేట్ ఇవ్వడానికి ఆ రేట్ని కూడా రైతులకు అందించే విధంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం। ఇప్పటికే మేము ఈ ఆల్రెడీ రాయలసీమలో కొనడం జరిగింది। ఇంకా కర్ణాటక నుంచి కూడా రాగులు తెచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం। నిన్న కాక మొన్న ఉత్తరాంధ్రలో కూడా వెళ్ళి అక్కడ ఓన్లీ రాగులు పండిస్తారు, ఆ రాగులు కూడా చాలా అన్యాయంగా తక్కువ రేటు కొనుక్కుపోతున్నారు। అక్కడి నుంచి రైతుల దగ్గర నుంచి ఒక క్వింటాలు 3846 రూపాయలు ఉంటే కేవలం 1800 2000కి మరి దళారులు పట్టుకుపోతున్నారు। అది కాకుండా ఇప్పుడు మేము మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లై తరపు నుంచి ఎంఎస్పి రేట్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే గనీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు మాదే ఈ విధంగా తీసుకుని వెళ్ళి కొనే ఏర్పాటు చేస్తున్నాం। ఈ రాగుల్ని తొందరలో రాష్ట్రం అంతా ఇవ్వటానికి వచ్చే క్రాప్ నుంచి తీసుకుని అందరికీ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాం। ఇవాళ పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాల్లో కూడా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇవాళ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో ఎంఎస్పి రేటు ఎప్పుడూ కూడా అలా పొందేది కాదు, మధ్యలో దళారీలు ఉండేవారు, ఆ దళారీల ద్వారా సగం డబ్బు వాళ్లే తినేసేవారు, అంటే 1530 రూపాయలు ఉంటే 2